ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఏపీ భవన్ ముందున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. 2014 ఫిబ్రవరి 20న పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఎంపీలు సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అటు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు కూడా ఆందోళన చేశారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఎంపీ శివప్రసాద్ ధమరుకం వాయిస్తూ నిరసన తెలిపారు. We want justice.